అస్వస్థకు గురై కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో చదువుతున్న విద్యార్థినులు నిన్న అర్ధరాత్రి అనారోగ్యానికి గురై చికిత్స నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు, ఎన్ఎస్యుఐ రాష్ట ప్రధాన కార్యదర్శి బొజ్జా తిరుమలేష్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థినులు అస్వస్థకు గురై రిమ్స్ ఆసుపత్రి చేరడం బాధాకరమన్నారు. అస్వస్థకు గురైన విద్యార్థినులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని పరీక్షలు చేయించి మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. అలాగే కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని హాస్టల్స్ లో ఉన్న విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని తెలియజేశారు. ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నటువంటి విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు కాబట్టి వారికి మనోధైర్యం నింపేందుకు వారి ఆరోగ్యం కుదుపడిన తర్వాత 2 రోజులు వారి స్వస్థలాలకు పంపాలని అన్నారు. అనంతరం అక్కడికి వచ్చినటువంటి సాంఘిక సంక్షేమ ఈడీ డాక్టర్ వెంకట సుబ్బయ్యతో మాట్లాడి అస్వస్థకు గురైన విద్యార్థినులకు ఆరోగ్యం మెరుగుపడేంత వరకు ప్రభుత్వ అధికారులు నిత్య పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. మాకు కుడి చేయి నొప్పి వస్తుందని వాళ్ళ హాస్టల్ వార్డన్కు తెలియజేయడంతో మరి హాస్టల్ వార్డన్ గారు వారిని అందరినీ దాదాపు 17 మంది విద్యార్థినులను కడప రిమ్స్ హాస్పిటల్కి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ విద్యార్థినులు ఇక్కడ ఉండగా ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఐ స్టూడెంట్స్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుమలేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము హాస్పిటల్ సందర్శించడం జరిగింది. మరి విద్యార్థినులందరినీ అడిగితే వారు ఒకటే చెప్తున్నారు, నిన్న అనుకోకుండా నిన్న మధ్యాహ్నం నుంచి స్కూల్ నుంచి ఎప్పుడైతే వాళ్ళు హాస్టల్కి వచ్చారో ఆ సమయంలో అందరికీ ఒకేసారి కుడి చేయి నొప్పి రావడం జరిగింది అని చెప్పడం. మరి దానికి కారణము మరి ఫుడ్ పాయిజనింగా లేదంటే అక్కడ వాటర్ ఏమన్నా